పాటల్లో హీరో హీరోయిన్లు రకరకాల డ్రెస్సులు మార్చడం మనం చూస్తూనే ఉంటాం రెండు నాలుగు ఆరు ఇలా ఒక పాటలోనే ఎన్నో డ్రెస్సులు చేంజ్ చేసేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయి ఇక సినిమా మొత్తం మీద చూసుకున్నట్లయితే సన్నివేశాల్లో ధరించే డ్రెస్సులతో కలిపి దాదాపుగా సినిమాను బట్టి పాతిక ముప్పై వరకు కూడా ఉంటాయి ఇక అలాగే సింగిల్ కాస్ట్యూమ్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి సరే వాటి గురించి పక్కన పెడితే ఒకే చిత్రంలో ఒక హీరోయిన్ నూట ఇరవై డ్రెస్సులు ధరించింది అంటే నిజంగానే అది ఆశ్చర్యం అది కూడా రీసెంట్ గా వచ్చిన సినిమానే ఈ విషయంలో కీర్తి సురేష్ రికార్డు సృష్టించింది అవును మహానటి సావిత్రి జీవిత చరిత్రను మహానటి పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే ఆమె నటనకు గాను నేషనల్ అవార్డు కూడా వచ్చింది కీర్తి సురేష్ కెరీర్ కే ఈ సినిమా అత్యుత్తమంగా నిలిచింది బహుశా ఇలాంటి పాత్ర మళ్లీ జీవితంలో కీర్తి సురేష్ ముందుకు వస్తుందో రాదో మనం మాత్రం చెప్పలేం కానీ ఆ సినిమా తన కెరీర్ నే మార్చేసింది అని మాత్రం చెప్పాలి ఇక కీర్తి సురేష్ ఇందులో నూట ఇరవై డ్రెస్ ధరించింది ధరించింది హీరోయిన్ల డ్రెస్ చేంజ్ అంటే కనీసం నలభై నిమిషాలు పడుతుంది ఈ ప్రకారం కీర్తికి దుస్తులు మార్చుకోవడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అది కాక ఏదో ఫ్యాషన్ డ్రెస్సులు కాదు ఖచ్చితంగా అది ట్రెడిషనల్ గా ఉండేలా ఉండాలి అయితే ఇలా ఇన్ని డ్రెస్సులు మార్చారు కదా ఇలా వేసుకున్న డ్రెస్సులన్నీ ఏం చేస్తారు అని మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా ఇప్పుడు దాని గురించే కాస్త తెలుసుకుందాం సినిమాలో హీరో హీరోయిన్లు ఎన్నో రకాల డ్రెస్సులు వాడతారు అవి ఒకవేళ కొత్తగా ఉండి జనాలకు నచ్చితే ఆ కాస్ట్యూమ్స్ ట్రెండ్ సెట్ అంటూ అలా వెళ్లిపోతూ ఉంటాయి అలాంటి మోడల్ లో ఎన్నో డ్రెస్సులు వస్తూనే ఉంటాయి ఇక ఆన్లైన్ లో కానీ డైరెక్ట్ గా కానీ మనకు నచ్చిన హీరో యొక్క కాస్ట్యూమ్స్ లాంటి డ్రెస్సులే మనం కూడా చేయించుకోవచ్చు అది పక్కన పెడితే మన హీరో హీరోయిన్లు వాడిన డ్రెస్సులు ఏం చేస్తారనే తెలుసుకుందాం అంతకు ముందు హీరో హీరోయిన్ల కోసం ఎంతో ఖరీదు పెట్టి కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఖర్చు చేస్తున్నారు అనుకోండి కొంతమంది యాక్టర్లకి ఏమైనా డ్రెస్సులు నచ్చితే వాళ్లతో పాటే తీసుకుని వెళ్లిపోతారు ఇక ఇంకొంతమంది చారిటీలో ఈ డ్రెస్సులు వేలం వేస్తారు దూకుడు సినిమాలో మహేష్ కబు కి అలాగే సమంత కి ప్రత్యేకంగా కొన్ని కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేయించారు సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు వాడిన కాస్ట్యూమ్స్ ని వేలం వేసి వచ్చిన డబ్బులని చారిటీకి ఉపయోగించారు నిర్మాతలు అంతేకాకుండా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పడిన పోలీస్ కాస్ట్యూమ్స్ కూడా ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయడం కోసం వేలం వేసింది ఆ చిత్ర యూనిట్ అయితే హీరో హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం ఇప్పుడు తగ్గిపోయింది యాక్టర్లకు ఇప్పుడు ప్రత్యేకంగా పర్సనల్ స్టైలిస్ట్ ఉన్నారు ఆ హీరో హీరోయిన్ ఎలాంటి దుస్తులలో సౌకర్యంగా ఉంటారో వాళ్ళ పర్సనల్ డిజైనర్సే డిజైన్ చేస్తూ ఉన్నారు అందుకే చాలా వరకు వాళ్ళ సినిమాల్లో ఆ యాక్టర్ యొక్క పాత్రకి వాళ్ళే నిర్ణయించుకుంటూ ఉంటారు దీనికి తగ్గట్టుగా ఆ దర్శకుడితో మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ సినిమాలో ఏదైనా ప్రత్యేక సందర్భం ఉండి స్పెషల్ గా ఉండే దుస్తులు కావాలి అనుకుంటే ఇక ప్రముఖ డిజైనర్ల నుండి అద్దెకు తెచ్చుకోవచ్చు మళ్లీ షూటింగ్ అయిపోగానే దుస్తులు డిజైనర్ కి తిరిగి ఇచ్చేస్తారు అలా అయితే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు ఆ తర్వాత దుస్తులను వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అలా వాడినవి కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్నాం అలా వైకుంఠపురం ఈ సినిమాలో రాములో రాములా పాఠకులో పూజా హెగ్దే వేసుకున్న డ్రెస్ తీసుకుని వచ్చింది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆ డ్రెస్ ను డిజైన్ చేస్తే ఆ సినిమా కోసం పూజా హెగ్దే కి స్టైలిష్ గా చేసిన అశ్విన్ మావ్లే ఆ డ్రెస్ ను సెలెక్ట్ చేసి రెంట్ కు తీసుకువచ్చి ఆ డ్రెస్ కు మళ్లీ ఏమి కాకుండా తిరిగి బాధ్యతను మొత్తం చూసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ అదే ఇక అలాగే మరో పద్ధతి కూడా ఉంది నేపథ్యం ఉన్న సినిమా అంటే ఖచ్చితంగా దుస్తులు డిజైన్ చేయాల్సిందే అలా డిజైన్ చేసిన దుస్తులను కొంతమంది సినిమా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారు కొంతమంది ఆ సినిమా పేరు మీద స్పెషల్ కలెక్షన్స్ అని ఆ దుస్తులను మార్కెట్ లో విడుదల చేస్తారు అయితే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కాస్ట్యూమ్ లను ఆ తర్వాత హీరోయిన్ కూడా వాడడం జరుగుతుంది అంటే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లకు వాడుతూ ఉంటారు అనమాట ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది బృందావనం సినిమాలో కాజల్ వేసుకున్న ఈ డ్రెస్ మిస్టర్ పర్ఫెక్ట్ లో ఒక పాటలో బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ కు ఉంటుంది ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ దిల్ రాజే అదే కాకుండా రారండై వేడుక చూద్దాన్ లో రకుల్ వేసుకున్న డ్రెస్ ఒకటి రంగుల రాట్నం సినిమాలో హీరోయిన్ ఒక పాటలో వేసుకుంటుంది ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇవే కాదు మనకు తెలియకుండా చాలా సినిమాల్లో వేరే వాళ్ళు వేసుకున్న తర్వాత రిపీట్ అయ్యే డ్రెస్సులు చాలానే ఉన్నాయి హీరోల విషయానికి వస్తే వాళ్ళు వేసుకునేవి దాదాపు బ్రాండెడ్ దుస్తులే అవి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవరో సినిమాలో వేసుకున్న బ్రాండ్ అతని సొంత బ్రాండ్ హంబుల్ అండ్ కో ఇక అల్లు అర్జున్ జూనియర్ ఇంటర్ కూడా క్యాజువల్ వేర్ దుస్తులను తమ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోకుండా ఆల్రెడీ ఉన్న బ్రాండెడ్ దుస్తులనే వేసుకుంటూ ఉంటారు హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా స్టైల్స్ చాలా ఉన్నారు మహేష్ బాబుకి అక్షయ్ త్యాగి జూనియర్ ఎన్టీఆర్ కి అశ్విన్ మాబ్లే అల్లు అర్జున్ కి హార్మన్ కౌర్ వీరికే కాదు ప్రతి స్టార్ హీరోకి తప్పకుండా ఒక డిజైనర్ ఉంటారు వీళ్ళే ఈ హీరోలకి మంచి డ్రెస్ సెట్ చేసి దాన్ని ట్రెండ్ చేసేస్తూ ఉంటారు ఇది మొత్తానికి సినిమాల హీరో హీరోయిన్ల యొక్క కాస్ట్యూమ్స్ కదా